ఏకపక్ష నిర్ణయాలతో ఎవర్ని సంప్రదించకుండానే అభివృద్ధి పనుల ఎజెండాను ఆమోదించారు అని భారతీయ జనతా పార్టీకి చెందిన విపక్ష కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు పేర్కొన్నారు. శనివారం రోజున నిర్వహించిన వేములవాడ మున్సిపల్ చైర్ మున్సిపల్ సాధారణ సర్వసభ సమావేశంపై ఆయన పలు విషయాలను వెల్లడించారు. శనివారం రోజున నిర్వహించిన వేములవాడ మున్సిపల్ సర్వసభ సమావేశంలో రెండు ప్రధాన అంశాలు చర్చకు వచ్చాయని ప్రధానంగా అసంపూర్తిగా ఉన్న మిషన్ భగీరథ పనులతో పాటు నత్తనడకత జరుగుతున్న పనులపై ప్రశ్నించినప్పటికీ ఎలాంటి సమాధానాలు కూడా లేవు అని ఈ సందర్భంగా విపక్ష కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు పేర్కొన్నారు. దీంతో పాటు స్థానిక దోబిఘాట్ వద్ద ఇసుక డంప్ నుండి స్థానిక ప్రజా పనులకు తీసుకో ఇసుక సేకరించవచ్చని చెప్పినప్పటికీ అధికారులు అనుమతులు ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా బఫర్ జోన్లో ఉన్న కట్టడాలను కూల్చివేసిన అంశంపై ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం చేస్తూ అధికార పార్టీ వ్యక్తులకు అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు.